పొన్నలూరు మండలం చెరువు కొమ్ముపాలెం, తిమ్మపాలెం, శివన్నపాలెం, ములుగుపాలెం, మాలపాడు, చెమటపాలెం, విప్పగుండ, పొన్నలూరు గ్రామాల్లో కొండేపి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య వైఎస్ఆర్ సిపి నవరత్న పథకాల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. సంగమేశ్వరం ప్రాజెక్టుకు పూర్తయితే కొంతవరకు సాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. రానున్న వేసవిలో తాగునీటి సమస్య తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. మాలపాడులో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. కరువుతో పనులు లేక ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చెప్పారు. జగన్ నేతృత్వంలో ఏర్పడే ప్రజాప్రభుత్వం పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు పలనాటి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అని చెప్పి తర్వాత ఏ పని కావాలన్నా కూడా అవినీతి, లంచంలో కూడా మనకు ఒక లంచం వాళ్ళకి ఒక లంచం, తర్వాత ఇప్పుడు మన పెన్షన్లు ఉన్నాయి, పెన్షన్ 100 పెన్షన్లు ఉన్నాయి అనుకోండి, జన్మభూమిలో కొంతమంది వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్ళలోనే రాస్తారు. ఆదమస్యం అంటే 5 సంవత్సరాలు ఇప్పుడు ఎలాంటి కష్టాలు పడుతున్నావు, అదే కష్టాలు ప్రభుత్వం లేక మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు వాళ్ళే డెవలప్ అవుతారు, వాళ్ళు వాళ్ళే సంపాదించుకుంటారు, కానీ మన వాళ్ళు అదే విధంగా ఉంటారు. కాబట్టి మన కార్యకర్తలంతా కూడా చేయాల్సిన పని ఏంటంటే, మనం రేపు ఓట్లు ఉన్న ఓట్లన్నీ కరెక్ట్గా పెట్టేట్టు చూసుకోండి, మంచి ఏజెంట్లు పెట్టుకోండి, అమ్ముడుపోయే ఏజెంట్లు పెట్టుకోబోకండి, మంచి ఏజెంట్లు ఇప్పటి నుంచే పెట్టుకోండి. వీళ్ళందరిని పెట్టుకొని ఆ రోజు ఎవరికన్నా కాళ్ళు వాళ్ళు లేకపోయినా తిరగలేకపోయినా ముసలివాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా మనోళ్ళు అప్పుడప్పుడు బైకుల మీద ఎక్కించుకుని వెళ్ళటం కానీ ఆటోల మీద ఎక్కించుకోవడం వెళ్ళటం కానీ ముందే ఓట్లు ఇస్తాడు చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే కూడా, ఎందుకంటే 20 రోజులు కూడా లేదు. తర్వాత ఈ ఊర్లో ప్రధానమైన సమస్యల్లో మనోళ్ళు చెప్పింది ఏంటంటే శ్మశానం లేదు. శ్మశానాన్ని మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే నేను మీ అందరి ముందు చెప్తాను, శ్మశానాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికి చెప్తాను. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్నా కూడా ఈ గ్రామం అంతా కూడా మనకు ఓట్లు చేస్తున్న ఉద్దేశంతో మన సమస్యలు పట్టించుకోవట్లేదు. ఒక్కటే కారణం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విపరీతంగా మోడీ గారు నిధులు పంపించినా కూడా మన ఊర్లు మన ఓట్లు పడితే ఎందుకంటే అసలు డెవలప్మెంటే లేదు. రోడ్లు చూడండి, ఇక్కడ రోడ్లు చండాలంగా ఉన్నాయి. రోడ్లు వర్షం లేక నీళ్లు, వర్షాలు పడాలన్నా జగన్ గారు రావాల్సిందే. ఈయన ఉన్నంతకాలం వర్షాలు పడవు. కాబట్టి ఏమి చూడాలన్నా ఏం చేయాలన్నా కూడా మనకు కావాల్సింది ఒకటి ఏంటంటే జగన్ అన్ని ముఖ్యమంత్రిని చేయాలి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా గమనించుకొని మీరు అందరూ కూడా విషయాలను కూడా గమనించుకొని మీరు రేపు ఎలక్షన్కి అందరు రెడీ అయిపోయి ఇప్పటి నుంచి అందరూ మాట్లాడుకొని ముందు ఓట్లు ఎక్కించుకోండి. ఓట్లు ఎక్కించుకోవడానికి 3 రోజులు ఉన్నాయి.